నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. స్థానిక పినపాడులోని కమ్యూనిటీ హాల్ వద్ద నుండి శివాజీ చౌక్ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు అనాబతుని శివకుమార్ పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అశేష జనవాహిని మధ్య కోలాహలంగా పాదయాత్ర పండుగ వాతావరణాన్ని తలపించింది. అడుగడుగున ఆయనకు దుశ్శాలవ పూలమాలలు భారీ గజమాలలతో వైసీపీ శ్రేణులు ముంచెత్తారు. పలు ప్రాంతాలలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, మాలేపాటి హరి, ఎం సత్యనారాయణ శెట్టి, కటారి హరీష్, మద్దాళి శేషాచలం, డాక్టర్ రియాజ్ ఖాన్, సయ్యద్ ఖాలేద నసీం, ఎస్ రఘురామ్ రెడ్డి, తాడిబేని రామయ్య, గంపల శివనాగేశ్వరరావు, మైలాభాను, గుంటూరు కోటేశ్వరరావు, సయ్యద్ గౌస్, గడ్డేటి సురేంద్ర, బూరెల దుర్గ, తట్టుకూళ్ళ అశోక్ యాదవ్, కాళిదాస్ వెంకటేశ్వరరావు, కుర్రా సుజాత, షేక్ దుబాయ్ బాబు, రఫీ, చెరుకుల సురేష్ రెడ్డి, కాకి దేవ సహాయం, ఆవుల కోటయ్య, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఇచ్చేదంటూ ఈ రాష్ట్రంలో పేదవాడికి ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరికి ఈ 16 నెలల్లో మీకు మేము ఉన్నాం. మీ జీవన గమనాన్ని, మీ జీవన పయనాన్ని ప్రభుత్వం ద్వారా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఈ 16 నెలల పాలనలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చి అందుకే ప్రజల మధ్యన 175 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రని ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరు. అందుకే ఈ పాదయాత్ర ఇంత సంచలనమైన ఈ పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరి ఏ నాయకుడైనా పాదయాత్ర చేస్తే అరే పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏమి సంక్షేమం జరిగింది అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంక్షేమం అని రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా నాడు ఇచ్చిన మాటని, నాడు ప్రజలు చూపిన మార్గాన్ని ఈ 16 నెలల్లో అమలు చేసి అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ 10 రోజుల పాటు నియోజకవర్గాల్లో, గ్రామాల్లో పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకొచ్చాం. ఈరోజు ముగింపు సందర్భంగా
తెనాలి పట్టణంలో పినపాడు దగ్గర నుంచి దేవీ చౌక్ దాకా శివాజీ చౌక్ దాకా ఈరోజు పాదయాత్రని చేయటం జరిగింది. గ్రామాల్లో తిరిగాం. నేను స్పష్టంగా చెబుతా ఉన్నా, ఎవరికైతే సంక్షేమం 100% మన తెనాలి నియోజకవర్గంలో ఇవ్వాలి, ఎవరికైనా కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండో లేదు తప్పు పడో లేదు ఆధారం ఇంకోటో వయసు తప్పు పడ్డా వాళ్ళందరినీ కూడా మళ్ళీ గ్రామ సభ ద్వారా వార్డు సభల ద్వారా మళ్ళీ వాళ్ళందరూ కూడా నిజంగా అర్హత ఉంటే సంక్షేమం వచ్చే విధంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 100% సంక్షేమం ఇచ్చే దాంట్లో మీ శాసనసభ్యుడిగా అన్నబా శివకుమార్ మీకు ఉంటాడని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నిజంగా ఈ 10 రోజుల పాదయాత్రలో ఏ వార్డులో ఏ గ్రామంలో పెట్టినా విధానపరమైన అంశాలపై టీడీపీ మాట్లాడుతుంటే వైసీపీ మైనార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం మంచి విధానం కాదని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కాకుమాను కనకరాంబాబు, బొబ్బిళ్లపాటి ప్రసాద్ వైసీపీ మైనార్టీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా నిలబడుతుంటే తెనాలిలోని వైసీపీ మైనార్టీ నేతలు ఇందుకు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలకు దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గతంలో తెనాలిలో జరిగిన కాజాబేగ్ సంఘటనలో ఆ కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలబడిందని గుర్తు చేశారు. సమావేశంలో కుదురవల్లి శ్రీను, జొన్నాదుల మహేష్, కేసన కోటేశ్వరరావు, గడవర్తి సుబ్బయ్య, నాసర్, చల్లా పుల్లారావు, ఇర్ఫాన్, దొప్పలపూడి శ్యామ్, రహంతుల్లా, మల్లవరపు విజయ్, జిలాని, కోపెల్ల శ్రీను, యుగంధర్, చిన్నం రాజారావు, లింకన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, టి ప్రసాద్, బి సుబ్బారావు, పినపాటి రవీంద్ర, జాఫర్ తదితరులున్నారు. మా పార్టీ నాయకుల మీద పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు, మీరు మేము మాట్లాడతాం, అది పద్ధతి కాదు. తెనాలి రాజకీయాల్లో అసలు ఆ కల్చర్ లేదు వాటి వరకు కూడా. మీరు ఒకసారి గుర్తించుకోండి, ఆ రోజు కూడా మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే. జానీ భాష గారు జగన్కి ఇది పద్ధతి కాదు, మా మైనార్టీలు ఒకటి మత్తు వేయించుకుని ఆయన వాళ్ళు మా మైనార్టీ మీద దాడికి పాల్పడతా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అది పద్ధతి కాదు చెప్పిన మాత్రమే మాట్లాడాడు. ఆయన జగన్ గారి గురించి మాట్లాడాడు. జానీ భాష గారు జానీ భాష గారి మీద పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు, మీరు కుద్దూస్ మీద పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు, అది పద్ధతి కాదు. మనందరము మీరు ఆ పార్టీలో ఉన్నారు, మేము ఈ పార్టీలో ఉన్నాము. ఆ రోజు మీద ఆపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించారు, మేము ఇవాళ ఆపోజిషన్లో కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నాము. చేతయితే మీరు ఏదన్నా కుటుంబానికి ఉపయోగపడే వ్యవహారం చేయండి. మీరు మీరు ఏదో రౌడీజం చేద్దామని ఇప్పుడు ఫేస్బుక్లో కూడా మీ ఇన్స్ట్రక్షన్ పోస్టింగ్ పెడుతున్నారు, అది పద్ధతి కాదు. మీ పార్టీలో పెద్దలు మీ పెద్దలు ఒకసారి మీరు ఫేస్బుక్లో వల్గర్గా పోస్టింగ్ పెట్టే వాళ్ళకి ఒకసారి చెప్పండి, అది మంచిది కాదు. మైనారిటీ సోదరుల మధ్య మాటల యుద్ధం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ఏ తారాస్థాయికి చేరుకుందంటే వ్యక్తిగత విమర్శలకి సైతం దిగజారి పరస్పరం మాట్లాడుకునే వైనానికి వచ్చిన క్రమంలో జనమంతా మనల్ని చూస్తున్నారు. అంటే ప్రజలు మనల్ని ఒక ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ ప్రజలు మనకి ఈ పార్టీ మనకి మేలు చేస్తుంది, ఈ పార్టీ వస్తే మనకి మేలు చేస్తుంది అని చెప్పి భావించే క్రమంలో ఒక రోల్ మోడల్గా మనల్ని తీసుకునే క్రమంలో మనం ఇటువంటి వ్యక్తిగత విమర్శలకి కనుక మనకు దిగజారితే జనం మనల్ని మెచ్చరు. రవాణా రంగాన్ని కుదేలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిఐటియు నాయకులు ములక శివసాంరెడ్డి ఆరోపించారు. స్థానిక రామస్వామిపేటలోని మినీ లారీ స్టాండ్ వద్ద నుండి పురపాలక సంఘ కార్యాలయం వరకు మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్లమెంట్లో బలం ఉందన్న అహంతో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు చట్టాలను చేసి కార్మికుల పొట్టగొడుతుందని మండిపడ్డారు. నూతన రవాణా రంగ చట్టం వల్ల లారీ డ్రైవర్లు, ఓనర్లు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీవీ చలపతిరావు, షేక్ హుస్సేన్ వలీ, షేక్ మీరాఖాన్, శ్రీను, కరీముల్లా, సుబ్బయ్య, రమేష్, బాషా, జిలాని, సుబ్బారావు తదితరులున్నారు. ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో రాజ్యసభలో పూర్తి మెజార్టీ రావడంతో వాళ్ళ ఆటలు అంతు లేకుండా పోతున్నాయి. ఇవాళ మోటారు వాహనాల మీద విపరీతమైన భారాలు వేసి ఈ పెనాల్టీ రూపంలో ఈ రవాణా రంగాన్ని నాశనం చేయడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి
నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన అఖిల భారత సమ్మె జరుగుతుంది. ఇది ఒక్క మోటారు వాహనాలకి పరిమితం కాదు, మొత్తం అన్నిటికీ 1000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు చిన్న చిన్న తప్పులకి జరిమానాలు, భారీ జరిమానాలు, పెనాల్టీలు ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రవాణా రంగం చట్టంలో పెనాల్టీల విషయమై ఈరోజున పెను భారంగా మారినవి. దీని మూలాన రవాణా రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఉంది. దీన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా రంగానికి సంబంధించి చట్టాన్ని చేయాలంటే దానిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిశీలన తెలిసినటువంటి సభ్యులను మెంబర్లుగా చేర్చాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తయారు చేసి దీని మూలంగా పూర్తిగా క్షేత్రస్థాయిలో డ్రైవర్ల వ్యవస్థ, అలాగే ఓనర్ల వ్యవస్థ బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జీవో నెంబర్ 21ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలును రద్దు చేయాలని తెనాలి లారీ. ఈ నెల 26వ తేదీన సిఐటియూ ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియూ నాయకులు షేక్ హుసేన్ వలీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన బుక్లెట్ను ఆవిష్కరించి మాట్లాడారు. కష్టపడి సంపాదించుకున్న దేశ సంపదను బీజేపీ ప్రభుత్వం విదేశీయులకు కట్టబెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని ఎండగట్టారు. మోడీ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన చేపట్టే ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజానీకానికి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది ఏమనే విషయం మీద ఈ రోజున సిఐటియూ వేసిన బుక్లెట్ని ఈ సెంటర్లో మేము ఇక్కడ ఆవిష్కరణ చేశాము. ఈరోజు ఇది మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు అన్ని రకాల ప్రజలకి A to Z ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అన్ని రకాల ప్రజల ఇబ్బందులు పాలు చేసే నిర్ణయాలు తప్ప వేరే నిర్ణయాలు ఏం చేయడం లేదు. రెండోసారి అధికారం పార్లమెంట్లో మేయార్టీ ఉందన్న ఉద్దేశంతోనే అన్ని చట్టాలు తనకు అనుకూలమైన చట్టాలు మొత్తం చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశం ఈస్టిండియా కంపెనీ కింద ఉండేది. ఈస్టిండియా కంపెనీ కింద ఉన్న తర్వాత బ్రిటిష్ వాళ్ళ కింద పోయినప్పుడు 200 సంవత్సరాల పాటు పోరాడి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అలాంటి స్వాతంత్రాన్ని కూడా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.